అంటే బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనగానే సో ఒక అమ్మాయి ఒక అబ్బాయి సో కొంచెం క్లోజ్గా ఉండి ఏదో ప్లేయర్ కలుగుతున్నట్టు అలా చూస్తే జనాలు కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో అలాగా ఈ ప్లాట్ఫామ్కి సంబంధించి ఈ ఓటీటీకి సంబంధించి ఎవరైనా మీతో అలా ట్రై చేశారా? లేదు 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 అటువంటి అలా చేస్తుంటే బాగుండు అనుకో కాదు అట్లా చేస్తుంటే బాగుండేది అసలు నన్ను ఎవరు దాకని కూడా దాకలేదు అసలు ఎవరు చూడలేదు. అమ్మాయి డ్రర్ర 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 చేసుకుంటూ వస్తుంది యాక్చువల్ డ్రామా అంటుంది నామినేషన్స్ లో ఓ తెగ సౌండ్ రీ సౌండ్ వస్తుంది అంటే చెప్పి ఆ అబ్బాయి ఆ కారణం నుంచి అంటే అన్ని తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. అంటే అంత డెకొరేటెడ్ పీస్ సౌండ్ చేస్తే రీస్టౌండ్ ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోయినా వద్దు ఎంత డెకొరేటెడ్ డ్రామా నాకు వద్దు అని చెప్పేసుకొని వెళ్ళిపోయే ఎవరైనా ఉంటే బాగుండేది అనుకున్నారు మీరు తింతో వెళ్ళి కొంచెం ఫ్రెండ్షిప్ చేద్దాం కొంచెం క్లోజ్ అట్లాంటివి ఏమి ఉండేది కాదు. ఇట్ ఇస్ బికాస్ అందరు అక్కడ గేమ్ ఆడడానికి వచ్చారు. సో అందరు ఒక థాట్ ప్రాసెస్ లో ఏంటంటే ఇప్పుడు నీకు ప్రేమిస్తే నెక్స్ట్ వారం వెళ్ళిపోవాలి అనుకో నాకు ఫీలింగ్ ఎలా ఉంటుంది అందుకే ఎవరెవరిని ప్రేమించవాలని కాదు. సో ఆ టాపిక్ అక్కడికక్కడ స్టాప్. అంటే బిగ్ బాస్ లో అదొక సక్సెస్ మంత్రం చాలా మందికి ఎందుకంటే ఎవరితో కొంచెం క్లోజ్ ఉంటే వాళ్ళిద్దరికి కొంచెం ఓట్లు వేయటం సో వాళ్ళిద్దరి కోసం చూస్తాం వాళ్ళిద్దరిని సేవ్ చేయటం ఇలా జరుగుతూ ఉంటుంది. అదేమన్నా అబ్జర్వ్ చేశారా ఈ సీజన్ లో కానీ అంతకుముందు మీరు చూసిన సీజన్స్? చెప్పాలంటే జరుగుండే బాగుండేది కనీసం కనీసం నేను నేను ఇంకా కొంచెం స్కోప్ లో ప్రశాంతంగా వచ్చేదాన్ని నామినేషన్స్ వచ్చేదాన్ని కాదు. నామినేషన్స్ లో రాగానే అటు ఆ బాల ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ ఓట్లు వేసేవాళ్ళు. సో ఇక ఫైనల్ గా సో శివ అండ్ మన బిందు గారు సో వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉండేది సో హౌస్ లో ఎలా ఉండేది మాకు చూపించేది కొంచెమే బట్ మా మేము చూడండి దే వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అలానే శివ అన్నకి ఒక డిఫరెంట్ స్టాండర్డ్ టోటల్ టుగెదర్. శివ అన్న ఈజ్ యునిక్. ఆయనకి ఎవరి సపోర్ట్ ఎవరితో పేరు అవసరం లేదు. ఐ థింక్ ఆయనే ఆయన కోసం నుంచొని ఆ గేమ్ ఆడి ఒక విధంగా వచ్చేసరికి ఆయన కాంట్రవర్సీ ఒక పేరు నుంచి బయటకు వచ్చేసి ఎంటర్టైనర్కి వచ్చేసారు. అంటే దాట్ మీన్స్ ఆ మనిషికి ఎవరు అవసరం లేదు. ఆయనే ఆయన కోసం ఆ పేరు మార్చేసుకొని ఒక గేమ్ని ఆడేటప్పుడు ఆయన గేమ్ ఆడే విధానం ఎలా ఉంటుందంటే ఆయన కాయిన్కి రెండు సైడ్స్ చూస్తారు. కాయిన్కి రెండో సైడ్ ఇట్లా ఉంటుంది ఇది ఇలా కూడా ఆడొచ్చు అని ఆయనే బిగ్ బాస్లో ఉండి మనందరినీ నేర్పించారు అన్నట్టు నాకు ఫీలింగ్. ఓకే అంటే వాళ్ళిద్దరికి బాండింగ్ ఎలా ఉండేది? సో మీరు దగ్గర చూసారు కాబట్టి దేవర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్. ఎట్లా అంటే వాళ్ళు ఇద్దరిది కాదు వాళ్ళు ముగ్గురిది ఎట్లా చెప్పాలంటే ఏ ఫర్ అనిల్ గారు బి ఫర్ బిందు అండ్ ఎస్ ఫర్ శివ అన్న. సో ఏంటంటే వాళ్ళు ముగ్గురు బాండింగ్ మంచి ఫ్రెండ్స్ లాగా అంటే ఒకళ్ళొక్కరిని ఈజీగా అర్థం చేసుకునేలాగా ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళ ముగ్గురిది. సో నాకు శివ అన్న అండ్ బిందు గారు కన్నా వాళ్ళ ముగ్గురిది బాండింగ్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఈజీగా ఒకరి కోసం ఒకరు ఆడతారు ఒకరు పడిపోయారంటే ఒకరు వచ్చి సమర్థిస్తారు. అలానే అనిల్ గారు వచ్చేసరికి శివ అన్న నాకు అంటే నాకు బ్రదర్ లేదు కానీ శివ అన్నలో నాకు ఒక బ్రదర్ కనిపిస్తారు అని చెప్పేసుకుని లాస్ట్ డిన్నర్లో ఇంట్లో జరిగిన లాస్ట్ డిన్నర్లో చెప్పారు. సో నాకు అది కూడా చాలా క్యూట్ అనిపించింది.